జనసేనలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆయన రూట్ మార్చుకుంటున్నారా అనే ఒక అనుమానాలు మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో ఆయన మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు మరొకసారి ప్రజలు గుర్తు చేసుకుంటున్న పరిస్థితి. జనసేనలో ఉంటే ఏకైక ఎమ్మెల్యేగా తన నెంబర్ వన్ ఉంటుంది, అదే ఒకవేళ వైసీపీలో చేరితే తన నెంబర్ 152 అవుతుంది అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలు ఇప్పుడు మరొకసారి గుర్తు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు నెంబర్ 1 కంటే 152వ పెద్ద నెంబరే బెటర్ అని భావిస్తున్నారు అనేది కూడా ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్న ఒక అంశం. ఎందుకు ఇప్పుడు రాపాక వరప్రసాద్ గారి అంశం తెర మీదకు వచ్చింది, ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఆయన వైసీపీ వైపు అడుగులు వేసేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటే ప్రధానంగా ఒకటే వినిపిస్తుంది, నియోజకవర్గ అభివృద్ధి, నియోజక ప్రజల ఆకాంక్ష, సంక్షేమ పథకాలు అమలు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న అద్భుత నిర్ణయాలు ఆయనకు నచ్చి ఆయన మెచ్చి ఇప్పుడు పార్టీ మారబోతున్నారు త్వరలో అనే ఒక ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ప్రస్తుత రాజకీయ ముఖ చిత్రం చూస్తుంటే గనక జనసేన నుంచి అతి త్వరలోనే రాపాక వరప్రసాద్ వైసీపీలో చేరబోతున్నారు అని గట్టి సంకేతాలు అయితే బయటకు వస్తున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల అంశం ప్రస్తావించినప్పుడు కానీ, అలాగే ఇంగ్లీష్ మీడియం విద్యకు సంబంధించిన విషయంలో కానీ ఇలాగ ప్రతి విషయాన్ని ఆయన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకిస్తూ ఉంటే రాపాక వరప్రసాద్ గారు మాత్రం స్వాగతిస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి సంబంధించి అలాగే వైసీపీకి సంబంధించిన నేతలతో ఎమ్మెల్యేలతో మంత్రులతో కలిసికట్టుగా తిరగడం, కలిసి విందుల్లో పాల్గొనడం, ఒక్క జనసేన కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనకపోవడం, ఎప్పుడు గెలిచిన తర్వాత పెద్దగా ఒకటి రెండు సార్లు మినహాయిస్తే ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి వెంట ఆయన కనిపించకపోవడం, ప్రధానంగా కీలక నిర్ణయాల్లో ఉన్న ఏకైక ఎమ్మెల్యేని కూడా ఆయన ఆహ్వానించకపోవడంతో ఈయన కొంచెం అసంతృప్తిగా ఉన్నారు అనేది ఒక సమాచారం. ఆయనకి తగిన ప్రాధాన్యత జనసేనలో ఇవ్వట్లేదు, తగిన గుర్తింపు ఇవ్వట్లేదు అనే మరో కారణంతో రకరకాల కారణాలతో ఆయన అతి త్వరలోనే ఇప్పుడు మారిపోబోతున్నారు అనేది. చిత్రం ఏంటి అంటే మూడు రాజధానులు ఉంటేనే తమ గోదావరి జిల్లాలు అభివృద్ధి చెందుతాయి అని చెప్పి ఆయన మాట్లాడడం, అలాగే అమరావతిలో రైతులు మాత్రం అమరావతి రాజధానిగా ఉంటేనే గోదావరి జిల్లాలు అభివృద్ధి చెందుతాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం రాపాక పరిస్థితి ఎలాగా ఉంది అంటే జనసేనకు దూరంగా లేను, అలాగని దగ్గరగాను లేనని చెప్పి ఆ జనసేనలో ఉన్న వాళ్ళే బయటికి చెప్పడం. అయితే వాస్తవానికి రాపాక వరప్రసాద్ గారికి జనసేనలో గుర్తింపు ఉందా లేదా అంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది, పెద్దగా పట్టించుకుంటున్నారా లేదా అనేది. అయితే అసెంబ్లీలో మాత్రం వైసీపీ టీడీపీ తర్వాత ఏకైక సీటు సాధించుకుంది జనసేన. కాబట్టి రాపాకకు అసెంబ్లీలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది ఒకే ఒక ఎమ్మెల్యే కాబట్టి. అలా కాకుండా ఒకవేళ వైసీపీలో చేరితే కనుక ఒక నాలుగు రోజులు అందరూ పలకరిస్తారు, అధికార పార్టీ ఎమ్మెల్యే అధికారంలో చేరిపోయారని నాలుగు రోజులు ఒక వార్తగా మారుతారు మీడియాల్లో, తర్వాత మళ్ళీ గుంపులో గోవిందం లాగా ఆయన ముందు ఇంతకుముందు అన్నట్టు 152వ ఎమ్మెల్యేగా కలిసిపోతారు తప్ప అంతకు మించి పెద్ద ఆయనకు కొత్తగా దక్కేసే గుర్తింపు ఏమీ ఉండదు అనేది కూడా ప్రధానంగా అసెంబ్లీ సర్కిల్స్లో వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అంత అవసరం కూడా ఏమీ లేదు వైసీపీకి. ఈయన వచ్చారని చెప్పి ఈయనకి ఏదో మంత్రి పదవి ఇచ్చేయడం, ఒక కీలక పదవి ఇచ్చేయడం కూడా ఏదైనా జరుగుద్దా అంటే చెప్పలేని పరిస్థితి. అలా అదే జరిగితే పాత వాళ్ళు చాలామంది ఉన్నారు వైసీపీలో, ఎప్పటి నుంచి ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు 151 ఎమ్మెల్యేలను సంతృప్తిపరచడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళందరినీ కాదని చెప్పి 152 ఎమ్మెల్యేకి ఏదన్నా ప్రాధాన్యత ఇచ్చి గుర్తింపు ఇచ్చేస్తారా జగన్ గారు అంటే అది కూడా గ్యారంటీ లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పార్టీ మారాలంటే మారడంలో తప్పు లేదు, కానీ ఏదో గుర్తింపు దొరుకుతుంది జనసేనలో దక్కంది ఇక్కడ దక్కుతుంది అని చేరితే మాత్రం అది అంత ఆశించిన స్థాయిలో ఆయన సంతృప్తి పరిచే విధంగా ఆ నిర్ణయం ఉండదేమో అనేది కూడా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.